వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నేను రాధిక. తెలుగు సినీ రంగంలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దానికి కారణం ఆ ఫ్యామిలీ మూలపురుషుడు నందమూరి తారక రామారావు గారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తర్వాత చాలామంది ఆ కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత పేరును తెచ్చుకున్న హీరో కళ్యాణ్ రామ్. నటుడిగా, నిర్మాతగా సినీ రంగానికి సేవలందిస్తున్న అతను సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. ఇక ఈరోజు కళ్యాణ్ రామ్ బర్త్డే. ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎన్టీఆర్ కుమారుడు, హరికృష్ణ వారసుడే నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం హీరోగా, ప్రొడ్యూసర్గా తెలుగు సినీ ఇండస్ట్రీలో వెలుగొందుతున్న అతను చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన బాలగోపాలుడు అనే సినిమాలో కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. అప్పుడే తన యాక్టింగ్ సత్తాను చూపించాడు. 2003లో వచ్చిన తొలిచూపులోనే అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నందమూరి కళ్యాణ్ రామ్. అయితే ఈ చిత్రం మాత్రం నిరాశనే మిగిల్చింది. దీని తర్వాత అభిమన్యు అనే సినిమాను చేశాడు. అది కూడా ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే మూడో సినిమాగా వచ్చిన అతనొక్కడేతో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అతనొక్కడే తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ లక్ష్మీ కళ్యాణం, కత్తి వంటి సినిమాలు పేరు తెచ్చినా అవేమీ అతడికి భారీ హిట్ను అందించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన పటాస్తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ చిత్రం అతడిలోని కామెడీ యాంగిల్ని కూడా చూపించింది. అలాగే కలెక్షన్లను భారీగా రాబట్టింది. పటాస్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ అవి ఈ హీరోకు సక్సెస్ను మాత్రం అందించడం లేదు. ఈ క్రమంలోనే పంధాను మార్చుకుని వైవిధ్యమైన చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాడు అతను. కానీ ఫలితం మాత్రం పెద్దగా దక్కడం లేదు. దీంతో విజయం కోసం మరింతగా నిరీక్షించాల్సి వస్తోంది. కెరీర్లో మొదటి విజయాన్ని అందించిన అతనొక్కడే సినిమాతో కళ్యాణ్ రామ్ నిర్మాతగానూ మారాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ను స్థాపించి ఎన్నో సినిమాలను నిర్మించారు. తన చిత్రాలే కాదు, రవితేజతో కిక్ 2, ఎన్టీఆర్తో జైలవకుశ వంటి సినిమాను నిర్మించాడు. అంతేకాదు, ఇకపై జూనియర్ ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమాకు అతడే సహనిర్మాతగాను వివరించబోతున్నారు. నందమూరి కళ్యాణ్ సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. అందులో ఓం 3D ఒకటి. ఈ చిత్రంలో హీరోగా చేయడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించారు అతను. ఇక ఇది ఇండియాలోనే మొట్టమొదటి 3D యాక్షన్ ఫిల్మ్గా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రం మాత్రం నిరాశని మిగిల్చింది. దీని తర్వాత కూడా కళ్యాణ్ ఎన్నో సరికొత్త ప్లాన్లతో ముందుకొచ్చాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బింబిసారాని చారిత్రక చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా మోషన్ టైటిల్ వీడియో విడుదలైంది. మల్లిడి వశిష్ఠ అనే నూతన దర్శకుడు దీన్ని తీస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు మైత్రి సంస్థతో ఒకటి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరో సినిమాను చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. నటుడిగా, నిర్మాతగా సక్సెస్లో అందుకుంటూ కలకాలం తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ విశేష అందిస్తోంది యోయో సినీ టాకీస్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.